Hello everyone, welcome back. Model number 4 ki continuous session. Ippudu manam chudabothunnam Excel ki sambandhinchina ee question paper lo Excel ki sambandhinchina information ni ela pull cheyali entane chudabothunnam, right? Ikkada attendance number of 15 days attendance iskunnanu, inka 31 days kaakunda 15 days iskunnanu, inka meeku intakante takku vache chances untayi okale vaste ee question ganku vaste. And name and attendance 15 days di and andulo any Sundays unnai, so Sundays information kuda undi, number of present days enni, number of absent days enni, number of present days and Sundays enni, attendance percentage enta ani adigadu. So idi calculate cheyalante manam ee data ni Excel lo as it is ga type cheyalsi untundi. Type chesin tarvata ikkada enni presents unnai ante ikkada 1 2 3 4 5 6 count chesi cheppochu kada sir, mottham enduku problem anante ఒక ఎంప్లాయీది ఫైండ్ అవుట్ చేస్తాం, రెండో ఎంప్లాయీది ఫైండ్ అవుట్ చేస్తాం, అలా 100 మంది 1000 మంది 2000 మంది ఎంప్లాయీస్ ఉంటే ప్రతి ఒక్కరిది క్యాలిక్యులేట్ చేయడం కష్టం కదా. అందుకే ఇక్కడ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, సండేస్ ఎన్ని ఉన్నాయి, అబ్సెంట్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక ఫార్ములా రాయాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ కావాల్సిన కౌంట్ ఏంటండి, ప్రజెంట్ కౌంట్ కావాలి, నంబర్ ఆఫ్ ప్రజెంట్ డేస్ అంటే ప్రజెంట్ కౌంట్ కావాలి. సో దానికోసం నేను ఉపయోగించే ఫార్ములా కౌంట్ ఇఫ్, కౌంట్ చేయండి కానీ ఒక కౌంట్ ఎలా ఉండాలి అంటే ఇందులో ఒక కండిషన్ మీద కౌంట్ చేయండి, B3 నుంచి P3 వరకు ఈ రేంజ్లో. కండిషన్ ఏంటి అంటే నాకు నంబర్ ఆఫ్ ప్రజెంట్ డేస్ కావాలి కాబట్టి ఐల్ గివ్ డబుల్ కోట్స్ పి డబుల్ కోట్స్, అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే పి ఉన్నాయన్ని మొత్తం కౌంట్ చేసేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టోటల్ 12 వచ్చాయి. సో పి అనేవి ప్రజెంట్, మనం పిని ప్రజెంట్ అనుకుంటే కనుక, సో ఎన్ని ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ 15 డేస్లో నెంబర్ ఆఫ్ ప్రజెంట్ డేస్ 12 ఉన్నాయని చెప్తున్నాడు. సో మిగతా వాళ్ళకి రావాలంటే ఏం చేయాలండి, ఈ ఫిల్ హ్యాండిల్ దగ్గరికి, లాస్ట్ కార్నర్లోకి వచ్చే ఫిల్ హ్యాండిల్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఎవరు ఎన్ని రోజులు ప్రజెంట్ అయ్యారనేది క్లియర్గా కనబడుతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ అబ్సెంట్ డేస్ అని అడిగాడు కాబట్టి, సో నెంబర్ ఆఫ్ అబ్సెంట్ డేస్ అంటే సేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ ఇక్కడ నుంచి ఈ రేంజ్ని కౌంట్ చేయండి. ఈ రేంజ్లో ఇప్పుడు నాకు కావాల్సిన ఏంటి అంటే యాబ్సెంట్ కావాలి కాబట్టి ఐ సెలెక్ట్ ఓకే ఏ అని ఎంటర్ చేస్తాను. సో ఆటోమేటిక్గా మనకి ఎన్ని యాబ్సెంట్ డేస్ ఉన్నాయనేది క్లియర్గా చూపిస్తుంది. డూ ఏ డబుల్ క్లిక్, మిగతా వాళ్ళు ఎంతమంది ఎన్ని రోజులు యాబ్సెంట్ ఉన్నారని క్లియర్గా కనబడుతుంది. అదేవిధంగా నంబర్ ఆఫ్ ప్రజెంట్ డేస్ అండ్ సండేస్ అని అడిగాడు ఇక్కడ. సో నంబర్ ఆఫ్ ప్రజెంట్ డేస్ అండ్ సండేస్, ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రజెంట్ డేస్ అండ్ సండేస్ కనుక చేయాలి అనుకుంటే ఇప్పుడు మనం సండే కౌంట్ కూడా తీయాలి, నంబర్ ఆఫ్ ప్రజెంట్ కౌంట్ కూడా తీయాలి. సో సేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ ఆఫ్ ఈ రేంజ్ని కౌంట్ చేయండి, ఈ రేంజ్లో ఏముండాలి, ఫస్ట్ ప్రజెంట్ పర్సంటేజ్ చెక్ చేయాలి కదా. సో పి ఎన్ని ఉన్నాయని చెక్ చేస్తున్నాను, క్లోజ్ చేశాను. సో పిఎన్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తుంది, దాంతోపాటు మనకు కావాల్సింది ఏంటి సండేస్. సో ఇక్కడ ఇందులో ఎస్ ఉన్నాయని సండేస్ అన్నమాట. సో నేను ఏం చేయాలి అంటే దీనికి ఈ కౌంట్కి ప్లస్ ఇంకొక కౌంట్ యాడ్ చేయాలి, ఆ కౌంట్ ఏంటంటే సండేస్ కౌంట్. సో కౌంట్ ఇఫ్ ఆఫ్ ఈ రేంజ్లోనే మళ్ళీ ఇదే రేంజ్లో యాబ్సెంట్ కౌంట్ కావాలి. సో కామా డబుల్ కోట్స్ యాబ్సెంట్ నాట్ అబ్సెంట్ సండేస్ కావాలి. సో ఎస్ అని పెట్టాను కాబట్టి సండే అని సెలెక్ట్ చేశాను. సో ఈ విధంగా మనకి కౌంట్ ఇఫ్ ఆఫ్ దీస్ థింగ్స్ అని చెప్పి వస్తుందన్నమాట. సో ఓవరాల్గా 14. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రజెంట్ డేస్ 12, అందులో సండేస్ 1 అండ్ 2, కాబట్టి మొత్తం సండేస్తో కలిపి ఎన్ని డేస్ వచ్చాయండి, 14 డేస్. మిగతా వాళ్ళు ఎన్ని ఉన్నాయనేది క్లియర్గా చూపిస్తుంది. అదేవిధంగా అటెండెన్స్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఓవరాల్గా ఎన్ని రోజులకి ఎన్ని రోజులు వచ్చారు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కనుక ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ప్రజెంట్ డేస్ డివైడెడ్ బై 15. అంతే కదా, 15 డేస్కి ఎంత అంటే 15 వచ్చింది, 0.8 వచ్చింది. దిస్ ఈజ్ నాట్ పర్సంటేజ్, రైట్? మిగతా వాళ్ళు రాయాలంటే డబుల్ క్లిక్ చేయండి, పర్సంటేజ్లోకి మారాలంటే నంబర్ గ్రూప్లోకి వచ్చి పర్సంటేజ్ అనండి, ఆటోమేటిక్గా మీకు పర్సంటేజ్ వస్తుంది. దీనిలో డెసిమల్స్ కూడా చూపించాలంటే ఇంక్రీజ్ డెసిమల్స్ అనే ఆప్షన్ యూస్ చేయండి. మీకు ఫస్ట్ ఎంప్లాయీ వచ్చేసి 80% అటెండ్ అయ్యాడు, సెకండ్ ఎంప్లాయీ 66.67%, థర్డ్ అతను 53.33% అటెండ్ అయ్యాడని క్లియర్గా చూపిస్తుంది. ఇది మనం ఏ విధంగా అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనేది
ఈ క్వశ్చన్లో అడిగిన ఇన్ఫర్మేషన్. సో ఇదిని మనం ప్రింట్ తీయాల్సి ఉంటుంది. ప్రింట్ కోసం ఈ టేబుల్ని మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ ప్రింట్ అడిగితే ప్రింట్ తీయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసి పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ప్రింట్ ఏరియా వచ్చేసి సెట్ ప్రింట్ ఏరియా అనండి. ఇప్పుడు మీరు ఓకే అన్నట్టయితే మనకి పేపర్ సైజ్ కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఓకే అన్నట్టయితే ఈ ప్రింట్ ఏరియా అనేది సెట్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా ప్రింట్ అనేది వస్తుంది. ఇది ఎక్సెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా థర్డ్ దానిలో ఏమన్నాడండి, మనం ఇంతకుముందు సెషన్స్లో ఆల్రెడీ చూసాం ప్రిపేర్ ఎలా చేయాలి స్లైడ్స్ని. సో విండో ఆర్ అనండి, పవర్ పిఎన్టీ అనండి. పవర్ పిఎన్టీ అనగానే స్లైడ్ ఓపెన్ అవుతుంది. ఈ స్లైడ్లో మనం హెడింగ్ పెట్టాలనుకుంటున్నాను. హెడింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఎస్ వర్డ్లో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి, క్వశ్చన్ పేపర్. సో క్వశ్చన్ పేపర్ అనే పెడదాం. సో ఏదైతే హెడ్డింగ్ కావాలనుకుంటున్నారో ఆ హెడ్డింగ్ పెట్టేస్తాం. అదేవిధంగా సబ్ టైటిల్ అవసరం అనుకుంటే ఇస్తాం, లేదంటే లేదు. అదేవిధంగా కొత్త స్లైడ్ కావాలనుకుంటే న్యూ స్లైడ్లోకి వెళ్ళండి, బ్లాంక్ స్లైడ్ ఓపెన్ చేయండి. ఈ బ్లాంక్ స్లైడ్లో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్కి సంబంధించింది కావాలి కాబట్టి ఇన్సర్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ అన్నాను. ఇక్కడ ఏదైతే టెక్స్ట్ బాక్స్ అనుకుంటున్నానో సెలెక్ట్ చేసి వర్డ్ అనే అంటే మన క్వశ్చన్ పేపర్లో ఉన్న వర్డ్కి మనం ఆల్రెడీ టైప్ చేసి ఉంటాం కదా, టైప్ చేసిన మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. కంట్రోల్ సి అనండి, ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ వి అనండి. ఆటోమేటిక్గా మనకి టెక్స్ట్ అనేది కాపీ పేస్ట్ అవుతుంది. సో దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. సో మన విడ్త్ ప్రకారం, మన స్లైడ్ హైట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఒక 3 అన్ని క్వశ్చన్స్ కాకుండా కొన్ని క్వశ్చన్స్ని కాపీ చేస్తాను. అంటే ఇదే విధంగా పారాగ్రాఫ్స్ ఉండవు కాబట్టి జస్ట్ ఐ చెక్ దిస్. సో 2 క్వశ్చన్లు కాపీ చేశాను, ఇందులోకి వచ్చి పేస్ట్ అన్నాను. ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అండ్ అడ్జస్ట్ చేయాలనుకుంటే విడితి ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా మనం ఈ పాయింట్ని అడ్జస్ట్ చేయొచ్చు. అదేవిధంగా కొత్త స్లైడ్ కావాలనుకుంటే మళ్ళీ న్యూలోకి వెళ్ళి న్యూ స్లైడ్ అనండి, టైటిల్ అండ్ కాంటెంట్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఎక్సెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎక్సెల్ అని రాశాను. ఇక్కడ మనం టేబుల్ని కాపీ పేస్ట్ చేయాలి. టేబుల్ ఎక్కడుందండి, మనకి ఎక్సెల్లో ఉంది. కాపీ చేయండి, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. సో ఈ విధంగా మనం ఈ టేబుల్ని యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేయడానికి రావట్లేదు. పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి HTML ఫార్మాట్ అని చెప్పి ఓకే అనండి. సో ఆటోమేటిక్గా మీకు పేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా టేబుల్ని కాపీ పేస్ట్ చేయమంటే టేబుల్ని కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఎక్సెల్కి సంబంధించిన పవర్ పాయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంటర్నెట్ గురించి అడిగాడు, రైట్ డౌన్ ది స్టెప్స్ టు అటాచ్ ది ఫైల్ అండ్ సెండ్ ఈమెయిల్. సో సింపుల్ అండి. సో మనం వాట్సాప్లో అటాచ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే అలాగే ఉంటుంది. మీరు దీనికోసం చేయాల్సిన పని ఏంటంటే, సో జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి మన యూజర్ ఐడి లాగిన్తో లాగిన్ చేసి, అంటే స్టెప్స్ రాయమంటున్నాడు కాబట్టి అక్కడ ఇదంతా ప్రాక్టికల్ చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ మీకు తెలియాలని చెప్పి నేను ఈ జీమెయిల్ అనే ఆప్షన్ని ఓపెన్ చేస్తున్నాను. ఎప్పుడైతే జీమెయిల్ అంటానో ఆటోమేటిక్గా మన మెయిల్ ఐడికి, నాది ఆల్రెడీ లాగిన్లో ఉంది కాబట్టి లాగిన్ అయిన తర్వాత కంపోజ్ మెయిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మెయిల్ ఐడి టైప్ చేసి, సబ్జెక్ట్ టైప్ చేసి, బాడీ ఆఫ్ ది లెటర్ టైప్ చేసి, అటాచ్ ఫైల్ అనండి. ఏ ఫైల్ని అటాచ్ చేయమంటారో ఆ ఫైల్ని అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇంటర్నెట్ స్లోగా ఉంది కాబట్టి స్లోగా ఓపెన్ అవుతుంది. సో కంపోజ్ పైన క్లిక్ చేయండి. రైట్ సైడ్లో మీకు ఒక టాస్క్ బార్ వస్తుంది. ఆ టాస్క్ బార్లో మీరు ఈమెయిల్ ఐడిని టైప్ చేసి దానికి సంబంధించిన ఆప్షన్ని కూడా యూటిలైజ్ చేయవచ్చు. సో ఇక్కడ కొంచెం ఇంటర్నెట్ స్లోగా ఉంది, సిస్టమ్ కూడా స్లోగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ డైలాగ్ బాక్స్ పుల్ అవ్వట్లేదు. సో ఇందులో కంపోజ్ అనగానే పైన ఈమెయిల్ ఐడి, మనం ఇంతకుముందు సెషన్లో ఆల్రెడీ చూసాం ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ సెషన్స్లో. సో పైన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, కింద బాడీ ఆఫ్ ది లెటర్ టైప్ చేసి, సబ్జెక్ట్ టైప్ చేసిన తర్వాత అటాచ్మెంట్, మన వాట్సాప్లో అటాచ్మెంట్ ఎలా ఉంటుందో అదేవిధంగా అటాచ్మెంట్ అనేది కనబడుతుంది. సో ఆ అటాచ్మెంట్ పైన క్లిక్ చేసి మనం ఏదైతే ఫైల్ అనుకుంటున్నామో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి అటాచ్ చేస్తే సరిపోతుంది. సో ఇదే స్టెప్స్ మనం రాయాల్సి ఉంటుంది అంతే. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ CPT నెంబర్ 4. సో
మోడల్ పేపర్ నెంబర్ 4. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సో దట్ ఐ కెన్ డూ మోర్ అండ్ మోర్ వీడియోస్. సో సిపిటీకి సంబంధించిన మోడల్ పేపర్స్ నేను మీ ఎగ్జామ్స్ వరకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.